ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చెన్నై బ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో ఈరోజు అయితే చెన్నై నుంచి అమ్మవాడి ఊరికి వెళ్తూ ఉన్నాం విలేజ్కి. సో ఏంటంటే ఫుల్ 3 డేస్ ఫుల్ బిజీ అన్నమాట, అటు ఇటు తిరగడం. సో మొత్తానికి రిలాక్స్ అయ్యాం. మా ఊరు గాలి తగిలితేనే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ట్రాఫిక్ సార్ బాగా పనిచేస్తాను అంటారు. ఫ్రిడ్జ్ గుబ్బు కొట్టుకుంటుంది అంటే నేను వచ్చిన దొరుకుతుంది. లేకపోతే దొడదు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు 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 చెప్పు. ఇది అమ్మ కింద సగం పైన సగం పోయకుండా నేను చెప్తా. నువ్వు అప్పుడప్పుడు దుడుస్తుంది ఫ్రిడ్జ్ని పైన పైన ఫ్రిడ్జ్ పైన ఏమైనా మరకలు ఉన్నాయట. ఆడాయద్దు, ఎడగొడు చూడు ఎడా. అయ్యి నువ్వేం రోజు దుడిసేది కాదు కదా, నెలకొస్తారు 2 నెలలకొస్తారు. నీ తెలుస్తుంది చూడు. నువ్వు కూడా టీ పెట్టను కాఫీ పెట్టను పోస్తా పోలా. సో మొత్తానికి ఫ్రిడ్జ్ అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారి నీట్గా తుడు అని చెప్తూ ఉన్నాను. ఇలాంటివి ఏం పట్టించుకోరు, కానీ బయట చిమ్ముకోను బయట తుడుచుకొని ఇవి మాత్రం చేస్తూ ఉంటారు. ఇక పంటకు మొదలైంది కదా, ఇక ముగ్గు పిండి, ముగ్గు రాళ్ళు, కలర్లు ఇవన్నీ ఇక 2 రోజులకు ఒకసారి అమ్ముతూనే ఉంటారనమాట. సో నాకు బెంగళూరుకి తీసుకెళ్ళడానికి ముగ్గు రాళ్ళు ఉన్నాయేమో అడిగితే, సో మామూలు ఏంటంటే స్టోన్ లాగా ఉండే ముగ్గుర అయితే బాగుంటుంది, ఇలా కోపులు కోపులుగా ఉండేది ఏంటంటే తొందరగా నానిపోయి బాగుండదు అనమాట. అది ఉన్నాయేమో అని పోతే, లేవమ్మా ఈ కోపులు లాగే ఉన్నాయని చెప్పి చూపించింది. ఇవైతే వద్దు నాకు, రాళ్ళు స్టోన్ లాగా ఉండేది కావాలని. సో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, కానీ పచ్చగా కళ్యాపు చల్లి రంగులు వేస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు పల్లెలో కూడా అందరూ సిమెంట్ రోడ్లు వచ్చేసి అంతా గచ్చేసేసినందువల్ల ఈ ముగ్గు చాలామందికి అవసరం లేకుండా ఉందన్నమాట. ముగ్గు రాళ్ళతోనే వేసేస్తున్నారు. కానీ ఏమైనా కళ్యాపు చల్లి వేసిన ముగ్గు అందమే వేరు కదా. ఇక్కడ ఏంటి, మా పిన్నికి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ముగ్గులు. అసలు నడవలేకుండా కుంటుతా ఉంటుంది, అయినా కూడా పాపం ఓపిక్గా వేస్తుంది. మధ్య అయితే పెయింట్ ముగ్గు వేయించేసింది, ఆ పెయింట్ ముగ్గు అసలు అందగించట్లేదు. పిన్ని వేసే ముగ్గులే బాగుంటాయి, అదే చెప్తూ ఉన్నాను. ఉన్న ఈ పెయింట్ వేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి. ఇక మన నిమ్మ చెట్టు అయితే ఫుల్గా కాయలు కాసేస్తుంది, పండ్లు పండి రాలే స్టేజ్కి వచ్చేస్తున్నాయన్నమాట. కానీ ఇది స్వీట్ నిమ్మ, మనకు జ్యూస్కి అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం వెళ్ళే ముందు అన్నీ కూడా నీట్గా చేపించాం కదా, మళ్ళీ యథావిధిగా మొత్తం గార్డెన్ అంతా పచ్చికొచ్చేసింది. ఇక్కడ అప్పుడప్పుడు క్లీన్ చేయించాల్సిందే, లేకపోతే గార్డెన్ ఇంకా చూడలేం, బాగా చెత్త కుప్పలాగా అయిపోద్ది. ఇక్కడైతే అమ్మ రోజా చెట్లు ఇక్కడ వద్దు అంటే మొత్తం రోజా చెట్లు అన్నీ పీకి దీని లేపించింది వర్షానికి పోయినందువల్ల. సో ఏంటంటే రోజు జిమ్మిన రోజు ఎంత చెత్త వస్తుందని చెప్పు. అంతే అంతే, రేపటి నుంచి అమ్మ వాళ్ళంతా బయట ఉండమని లోపల రాని. మొత్తానికి మా లాఫింగ్ స్టార్ని మాత్రం నవ్విస్తూ ఉంటాను. ఈరోజే మా సిస్టర్ వచ్చిందనమాట 1 డే ట్రిప్. సో పూజ కూడా తనతో వెళ్తానంటూ ఉంది. ఇప్పుడు మా పిన్ని వారింటికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే చెన్నై నుంచి బాండల్లు ఇక శరణ స్టోర్కి వెళ్ళాం కదా, ఏమేం కావాలో తనకి వీడియో కాల్ వేసి చూపిస్తే ఏమేం కావాలో చెప్పింది. అది మరీ నన్ను బాండల్తో తీస్తున్నావా అని అంటూ ఉందన్నమాట. సో ఏంటంటే అక్కడ ఏ వస్తువులైనా బాగుంటాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి, కానీ ఏ వస్తువైనా కూడా బాగుంటాయి. నన్ను మరీ ఆ బాండలతో ఎత్తుకొని అటు ఇటు తీసేసి ఇచ్చేసేస్తున్నావే అని చెప్పి అంటూ ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఈ పిన్ని వాళ్ళు ఏంటంటే ఇక్కడ చిక్కుడు చెట్లు వేసున్నారనమాట. ఆ చిన్న స్థలంలోనే గోంగూర వేశారు, ముందర వెళ్ళినప్పుడు మనం గమనించే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ చిక్కుడు చెట్లు వేస్తున్నారు. ఆ 4 చెట్లే వాళ్ళకి ఒక్కొక్కసారి ఫ్రేక్ వస్తాయి. అదే చెప్తా ఉంది, నువ్వు అన్ని తొట్లు ఉన్నాయి కదా, కనీసం 1 సగం తొట్లు కూరగాయల కోసం కేటాయించు అని చెప్పి. ఇప్పుడేమో వంకాయల చెట్లు ఎత్తుకుంపోయి వేస్తున్నాం అనమాట, వంగనారు వేస్తున్నాం. అదే ఇంకొంచెం వెయ్యి, తర్వాత బెండకాయలు వేసుకోవచ్చు. అన్నీ మీరు ఇంట్లో మీరే తినొచ్చు కదా, అన్ని తొట్లు పూలకుండీలు కేటాయించుకున్నా అని చెప్పి చెప్తూ ఉంది. తర్వాత ఫ్రెష్గా గోంగూర దొరికిందనమాట, తెల్ల గోంగూర. ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరికి ఎత్తుకొని పోవాలంటే టైం లేదంటే తొందర తొందరగా వలసి ఇవ్వమని చెప్పింది. నేను ఇంకొక చెల్లి వలుస్తూ ఉన్నాం తనకి ప్యాక్ చేసి ఇచ్చేదానికి. సో తను ఏంటంటే 1 డే ట్రిప్ కాబట్టి ఫుల్ హడావుడి పడుతూ ఉంది. ఇంకా పూజి మా చెల్లి మా చిన్న చెల్లి వెళుతూ ఉన్నారు. సో మేమైతే గోంగూర కూర్చొని
రకరకా వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మా ఊర్లో వెజిటబుల్స్కి అప్పుడప్పుడు వ్యాన్ లాగా వస్తుంది అనమాట, వెజిటబుల్స్ ఫ్రూట్స్. తర్వాత మళ్ళీ ఇంకొక పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ చెల్లి ఫోన్ చేసింది, ఇట్లా వెజిటబుల్స్ వచ్చినాయి మీకు ఏం కావాలో చెప్తే తీసి పెడతానని. సరే నేనే వస్తున్నాను అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఏంటంటే క్యారెట్, బీన్స్, ఇంకా రకరకాల కూరగాయలు వేరే చాలా దూరం నుంచి తెస్తారంట. అక్కడ ఏంటంటే ఫ్రెష్గా వాళ్ళు పండించినవి, తోట నుంచి తీసుకొచ్చేటివి ఇవి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ అందరూ ఒక్కొక్క కార్నర్లో, అంటే పల్లెటూరు కదా, ఎక్కడైతే జంక్షన్ ఉంటుంది కదా అక్కడ ఆపి అందరూ తీసుకుంటూ ఉంటారన్నమాట. సో మొత్తానికి మా చిన్న చెల్లి వాళ్ళ ఇల్లు మాత్రం మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి ఏమి వచ్చినా తెలుస్తాయి. మాది ఇంకొక చెల్లి వాళ్ళది కొంచెం గొంతులో ఉంటుంది, అందువల్ల మాకు తెలియదు అనమాట. సో ఈ చెల్లి ఉంటే మాత్రం ఏదున్నా అందరికి తీసి పెడుతుంది తను ఉన్నప్పుడు, ఇంకా తను లేనప్పుడు అయితే ఇంకా ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారనమాట, రోడ్లోకి కూరగాయలు వచ్చినాయి తీసుకోండి అని చెప్పి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ, కొంచెం 60-80 అలా చెప్తున్నారు కానీ బాగా లేతక బాగున్నాయి. సో మొత్తానికి వెజిటబుల్స్ అయితే తీసేసుకున్నాం అందరం కూడా. ఎగరాల అంతే ఒకసారి డబ్బులు అడగడం ముందు గొలుసు బాగుంది. కొత్త గొలుసులు నేను ఓపెన్ చేసి నేను వేసుకొని ఇచ్చిన తర్వాత మీరు వేసుకోవాలా? నేను కొత్త గొలుసులు తెచ్చుకోండి, మీరే వేసుకుంటా. పొద్దున్నే పొద్దున్నే వచ్చింది, ఇప్పుడే వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం వంగ మనుషులు ఉన్నాయి కదా, వంగ మనుషులు ఉన్నాయి కదా. ఇక పూజీను మా చెల్లి బయలుదేరుతూ ఉన్నారు నెల్లూరు అనే టౌన్కి, అక్కడే ఉంటారన్నమాట చెల్లి వాళ్ళు. ఇక లగేజ్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి, మేము కార్లో తీసుకొస్తామని చెప్పి చెప్తే, ఇక పూజ ఒక చిన్న ల్యాప్టాప్ బాగు, మా చెల్లి జస్ట్ ఆ రోజుకున్న వెజిటబుల్స్ మాత్రం తీసుకుని బయలుదేరింది. మా ఊరికి బస్ వచ్చిందో, మా ఊరికి బస్ వచ్చిందో, నా పక్క బో ఎక్కిచ్చేసరా బో. చాలా సంవత్సరాలుగా మా ఊరికి బస్సులు లేవు, ఇప్పుడు అందరూ కొట్లాడి మరీ వేయించారనమాట. సో మొత్తానికి మా చెల్లి పాప అయితే వెళ్ళిపోయారు. సో ఇక విలేజ్ వీడియో ఎలా ఉంది కమెంట్స్ చూడండి. థ్యాంక్ యూ.